హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ములక్కాయ పప్పు చారును రుచిగా సులభంగా మరియు తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పు శుభ్రంగా కడిగిన తర్వాత దేనితోనైతే కందిపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోను వేస్తున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ కట్ మరియు విజిల్ కూడా పెట్టి హై ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ లోపు కొద్దిగా చింతపండు తీసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి ఇలా రసం చేసి ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి మరో ప్రక్క ఇలా నేను పోపును తయారు చేసి ఉంచుకున్నానండి తాలింపు దినుసులు అన్నీ వేసి ఈ విధంగా తాలింపును వేసి ఉంచాను రెండు నిమిషాల తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ కందిపప్పులో ఉన్నటువంటి నీటిని మరో పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి పప్పు మెత్తగా మెదిగిన తర్వాత దీనిలో ఉప్పు పసుపు కారము మరియు ధనియాల పౌడర్ని వేస్తున్నాను రుచికి సరిపడా వేసుకోండి నేను ఒక్కొక్క టీ స్పూన్ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను అలాగే పప్పులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని కూడా తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేయాలి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలు యాడ్ చేసి మరి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ తాలింపును కూడా వేసి పప్పుని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి గరిడతో అన్నీ కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఉడుకుతుందండి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్తో మరి ఈ ములకాయ పప్పు చారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావచ్చు